ఓం నమో వెంకటేశాయ. ప్రతిరోజు మిమ్మల్ని పలకరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. మన సనాతన ధర్మంలో ఎన్నో విషయాలను ఆనాడే మన ఋషులు మునులు చెప్పారు. వాటిలో కొన్ని విషయాలను ఋషివాక్యం ద్వారా తెలుసుకుందాం. శ్రీ వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. ఆధ్యాత్మ సాధనలో జ్ఞానయోగం, ఉపాసనాయోగం, కర్మయోగం అని మూడు చెప్పబడుతున్నాయి. కర్మలు అంటే శాస్త్రములు ఎవరికేవి విధించాయో అవి కర్మలు. ఈ కర్మలు ఆచరించడం చేత పతనం కాకుండా కాపాడబడతాడు. ఇది ప్రధానమైన కారణం. అయితే ఈ కర్మని ఫలాన్ని ఆశించకుండా చేస్తే దాని కర్మయోగం అంటారు. అది క్రమంగా చిత్తశుద్ధికి జ్ఞానానికి హేతు అవుతుంది. అందుకే కర్మలు ఆచరించేటప్పుడు ముందుగా సత్కర్మలు మాత్రమే ఆచరించాలని నిర్ణయించుకోవాలి. వీలైనంతగా ఫలాకాంక్ష తగ్గించుకుంటూ ఈశ్వరార్పణ బుద్ధితో చేయాలి. ఇది కర్మయోగంలో. రెండవది ఉపాసన. ఉపాసన అన్నప్పుడు భగవత్ సహాయం లేనిది కర్మ కూడా సఫలం కాదు, జ్ఞానం కూడా లభించదు. అందుకే కర్మకి జ్ఞానానికి కూడా ఉపాసన ఆలంబనం అవుతుంది. అందుకు సద్గురువుని ఆశ్రయించి ఇష్టదేవత మంత్రాన్ని పద్ధతిగా స్వీకరించి దాని యొక్క జ్ఞానాన్ని కూడా తెలుసుకుని ఆ మంత్రోపాసన చేస్తూ ఆ ఉపాసనకు తగ్గ విధానాలు నియమాలు పాటిస్తూ జీవిస్తే అది ఒక క్రమశిక్షణని ఏర్పరిచి మనస్సు యాగాకృతిని ఈశ్వరానుగ్రహాన్ని కలిగించి క్రమంగా జ్ఞాన వైరాగ్యాలకు హేతువై మోక్షాన్ని కలిగిస్తుంది. ఇలా మూడు యోగములు ఒకదానితో ఒకటి సమన్వయం కలిగి ఉన్నాయి. అంతేగాని కర్మలక్కర్లేదు, ఉపాసనక్కర్లేదు, ఏకంగా జ్ఞానం పొందుతాం అనేటటువంటిది ఏ ఆధారం లేకుండా చేసే సాధన వంటిది. జ్ఞానయోగం కర్మ ఉపాసనల బలం లేకుండా చేస్తే అది భ్రాంతికి కూడా హేతు అవుతూ ఉంటుంది. ఎందుకంటే చక్కని జ్ఞానావగాహన కలగాలి అంటే కర్మల ఉపాసనల యొక్క బలం చాలా అవసరం. అసలు ఉపాసనా బలం ఈ రోజుల్లో మరీ విశేషం. ఎందుకంటే శాస్త్రము చెప్పేటువంటి కర్మలన్నీ ఆచరించగలిగే దేశకాల పరిస్థితులు లేవు. అందుకే వీలైనంత వరకు ఇతరుల్ని పీడించకుండా వీలైతే ఉపకారం చేస్తూ శాస్త్రము చెప్పిన సత్కర్మలు ఆచరిస్తూ ఉపాసనా బలం సంపాదించుకోవాలి. అంటే దేవతలను ఆరాధించడం అనేటువంటిది. ఒకే పరమేశ్వరుని వారి వారి ఇష్టదేవతలతో ఆరాధించడం హిందూ మత సంప్రదాయం. ఆ ఇష్టదేవత సిద్ధాంత ప్రకారంగా ఒక పరమాత్మతత్వాన్ని ఇష్టదేవతకు ఉపాసన చేస్తూ ఆ నియమాలు పాటిస్తూ ఉంటే ఈశ్వరానుగ్రహం అనకు ఊతము దొరుకుతుంది. ఆ ఊతంతోనే కర్మలకు కూడా ఒక సాఫల్యం ఏర్పడుతుంది, జ్ఞానానికి కూడా ఒక హేతువు దొరుకుతుంది మనకి. అందుకే ఉపాసనలో మంత్రం ప్రధానంగా చెప్తారు. ఇక జ్ఞాన విచారణ చేయకుండా కేవలం మంత్రం చేస్తే పాప సంహారం జరుగుతుంది, ఎప్పటికో ముక్తి హేతు అవుతుంది. కానీ జ్ఞానంతో కలిపి మంత్రయోగం చేయగలిగితే అది ఈ జన్మనే సాఫల్యం చేస్తుంది అని ఋషులు చెప్తున్నటువంటి వాక్యం. మంత్రోపి జ్ఞానహీనస్తు న క్షమో మోక్షకర్మణి తస్మాత్ జ్ఞానంచ మంత్రంచ ముముక్షు దృఢమభ్యసేత్ అని చెప్తున్నది శాస్త్రం. మంత్రము ఎంత గొప్పదైనప్పటికీ జ్ఞానం లేనప్పుడు అది మోక్షాన్ని ఇవ్వలేదు అని చెప్తున్నారు. ఇక్కడ మంత్రజ్ఞానం ఒకటి అవసరం. మంత్రం ఏ దేవతను ఉద్దేశించి చెప్తోంది, ఆ దేవత తత్వం ఏమిటో తెలియాలి. అందుకే మంత్రం ఉపదేశం ముందు జపం చేస్తుంటే మొదటి దశలో కేవలం మంత్రం మీదే దృష్టి ఉంటుంది. కానీ క్రమంగా ఆ మంత్రం ఏం చెప్తోంది, మంత్రం చెప్తున్న దేవత యొక్క తత్వం ఏమిటి, ఆ మంత్రాక్షరముల్లో ఉండేటువంటి శక్తి ఏమిటి, ఇవన్నీ కూడా గురువు ద్వారా తెలుసుకుని చేసినట్లయితే ఆ మంత్రం అనుభూతిగా మనకి లభిస్తుంది. అది తొందరగా మనకు మోక్షాన్ని ఇచ్చేటువంటి అవకాశం ఉన్నది. అందుకే జ్ఞానం రెండు రకాలుగా చెప్పుకోవాలి. ఇప్పుడు మంత్రజ్ఞానం, బ్రహ్మజ్ఞానం అని రెండు విధములు. ముందు మంత్రజ్ఞానం కలిగి ఉండాలి. మంత్రం ఏమిటి, దేవత ఏమిటి, ఆ విధానం ఏమిటి, దీనిలో పరమార్థం ఏమిటి, దాన్ని తత్వపరంగా అన్వయించుకోవడం ఎలాగా, ఇవన్నీ తెలియాలి. ఇవి మొదటే తెలియకపోయినా క్రమక్రమంగా తెలుసుకోవాలి. ఉదాహరణకి శ్రీరామ మంత్రం ఉన్నది, అది గురువు ద్వారా పొందాం. ఊరికనే శ్రీరామ శ్రీరామ శ్రీరామను వెళ్ళవేస్తూ మనస్సు ఎక్కడ ఉందనుకోండి, ప్రయోజనం లేదు అని చెప్పడానికి లేదు, కానీ గొప్ప ప్రయోజనం లభించదు. అందుకే శ్రీరామ అన్నప్పుడు రామమూర్తి ఎందో రాముని యొక్క లీలలు ఎందో దృష్టి పెడుతూ రామనామం చేస్తూ ఉంటాం మనం. క్రమంగా రామ అనే అక్షరంలో ఏముందో ఆలోచించాలి. అది రాముడు అనబడి ఒక దేవతను తెలియజేస్తుందా, లేక రామ అనే నామానికి ఇంకేదైనా అర్థం ఉందా అని ఆలోచన చేస్తే అప్పుడు శాస్త్ర సహాయంతో కొన్ని అర్థాలు మనకు తెలుస్తాయి. రామ అంటే ఆనంద స్వరూపమని, రామ అంటే అగ్ని సూర్య చంద్ర తేజస్సుల్లో ఉండేటువంటి పరమాత్మ యొక్క తేజస్సు అని అర్థమవుతుంది. అప్పుడు అర్ధస్ఫురణతో రామనామం చేస్తూ ఉంటే అది మంత్రజ్ఞానం అని పెంచుకుంటుంది. క్రమంగా ఆనంద స్వరూపం అనేది కేవలం పరబ్రహ్మకు సంబంధించింది కనుక
బ్రహ్మానందమే రామనామము అంటూ సర్వవ్యాపకమయ్యే పరమాత్మనాడు అతడే రామనామం ద్వారా తెలియబడుతున్నాడనే ఒక భావం కలిగి అప్పుడు రామనామం చేస్తున్నప్పుడు బ్రహ్మజ్ఞానం కింద పనికొస్తున్నది. కనుకనే మంత్రం క్రమక్రమంగా మనం తెలుసుకుంటూ చేస్తూ ఉంటే జ్ఞానంతో కలుస్తుంది, అప్పుడు ఆ మంత్రం మోక్షాన్ని ఇవ్వగలదు. అంతేగాని జ్ఞానము లేకుండా, జ్ఞానయోగ సహాయం లేకుండా కేవలం మంత్రయోగంతో మనం మోక్షం పొందలేమని శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. అలాగని మంత్ర సహాయం లేకుండా జ్ఞాన విచారణ చేస్తే అది ప్రమాదమే. ఏదో ఉపనిషత్తులు చదువుకుని ఆత్మ అంటే ఏమిటి, బ్రహ్మం అంటే ఏమిటి, అహం బ్రహ్మాస్మి తత్వమసి అని కబుర్లు చెప్పుకున్నంత మాత్రాన బ్రహ్మజ్ఞానం సిద్ధించదు. అప్పుడు మంత్ర జపం వల్ల జ్ఞానానికి బలం వస్తుంది. జ్ఞానంతో చేసే మంత్ర జపం వల్ల మనకి జ్ఞానానికి అవరోధములు అనగా జ్ఞాన ప్రతిబంధకాలైనటువంటి అజ్ఞాన వాసనలే ఉన్నా అవన్నీ తొలగుతాయి. అందుకే మంత్రోపాసన జ్ఞాన ప్రతిబంధకములైన అజ్ఞానపు వాసనని అవిద్యని తొలగించడానికి సహకరిస్తుంది. ఇలాగ జ్ఞానం మంత్రం కలిపితేనే మోక్షం లభిస్తుంది అని శాస్త్రం చక్కగా చెప్తున్నది. ఈ సమన్వయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అందుకే వేదాంత విద్యని ప్రతిపాదించినటువంటి ఆదిశంకర భగవత్పాదులు వారు శ్రీ విద్యని ఇతరత్ర ఉపాసనా విద్యల్ని కూడా ఉద్ధరించి షణ్మతాలని ఆయన ప్రతిష్టాపన చేశారు. ఇక్కడ అంటే సూర్య, విష్ణు, గణపతి, శివుడు, శక్తి, సుబ్రహ్మణ్యుడు వీరిని ఉపాసించే సంప్రదాయాలని ఆయన ప్రతిష్ఠితం చేశారు. ఇక్కడ అంటే ఉపాసనా జ్ఞానం కలిసి ఉండాలి అని దీన్ని బట్టి తెలుసుకుంటూ తస్మా జ్ఞానంచ మంత్రంచ ముముక్షుః దృఢమభ్యసేత్, మోక్షకాంక్ష కలిగిన వాడు జ్ఞానాన్ని మంత్రాన్ని దృఢంగా సాధన చేయాలి అని చెప్తున్న ఋషివాక్యానికి నమస్కరిస్తూ భాద్రపద మాస విశిష్టతను ఈరోజు కొంత తెలుసుకుందాం. ఏకశబ్ద ప్రధానార్థః దంతశ్చ బలవాచకః బలప్రధానం సర్వస్మాత్ ఏకదంతం నమామ్యహం. గణేశునికి ఉండేటువంటి నామాలలో ఏకదంత శబ్దం చాలా ప్రశస్తమైనటువంటిది. ఈ భాద్రపద మాసంలో విఘ్న నాయకుని మనం ఏకదంతునిగా భావించుకోవడానికి కారణం ఈ శ్లోకం చెప్తున్నది. ఏకశబ్ద ప్రధానార్థః, ఏకం అనేటువంటి పదం ఏదైతే ఉన్నదో ఆ ఏకం అనేటువంటి పదానికి అది ప్రధానార్థ సూచకమైనటువంటి పదంగా మనం గ్రహించాలన్నమాట. అంటే సర్వదేవతలలో ప్రముఖుడు, అదేవిధంగా సర్వ ఉపాస్యమైనటువంటి దైవములలో ప్రముఖుడు కనుక అటువంటి ప్రాధాన్యం కలిగినటువంటి వాడు కనుక ఆయనకు ఏకశబ్దవాచకంగా మనం ప్రయోగం కల్పిస్తున్నాం. అదేవిధంగా దంతశ్చ బలవాచక, దంత శబ్దానికి మన యొక్క శరీరంలో ఉండే అవయవాలన్నింటిలో కూడా మంచి పటుత్వం కలిగినటువంటి అవయవం ఏంటంటే దంతంట. కనుక ఈ దంతం అనేటువంటిది అది బలవాచకంగా చెప్తున్నారు. అందుకని ఈ బలం ప్రధానంగా కలిగినటువంటి దైవం కనుక ఏకదంతుడు అనేటువంటి వ్యవహారం ఉన్నది అని, ఆయన యొక్క దంతంతో ఆయన విఘ్నయంత్ర నాశనం చేసినటువంటి సందర్భం మనకి భండాసుర సంహార ఘట్టం ఏదైతే ఉన్నదో అక్కడ మనం చూసాం. అదేవిధంగా ఆయన చేత ఉన్నటువంటి దంతంతో ఈ పరశురాముని యొక్క ఆ పరశు ప్రహారానికి ప్రతిఘాతాన్ని ఇచ్చి ఈ పరశురాముని ఎదిరించినటువంటి సందర్భం కూడా మనకు తెలుసు. ఇలాగా ఆయన తన చేత ఉన్నటువంటి తన యొక్క దంతంతో అనేక మంది రాక్షసుల్ని సంహరించినటువంటి సందర్భం కూడా తెలిసినటువంటిది. కనుక దంతానికి ఉండేటువంటి బలం శక్తి అటువంటివి. కనుక అటువంటి ఏకదంతాన్ని తన యొక్క విరిగిపోయినటువంటి దంతాన్ని చేత ఆయుధంగా ధరించి రాక్షస సంహారం చేసినటువంటి మహనీయుడు కనుక ఏకదంతుడని ఆయన చెప్పబడుతున్నాడు. కనుక విఘ్నాలన్నింటినీ కూడా మనం తొలగించుకోవాలంటే ఆయన్ని ఏకదంతునిగా స్మరించుకోవాలి అని ఈ శ్లోకం చెప్తున్నది. కనుక ఈ భాద్రపద మాసంలో వినాయకుని స్మరించుకోదగినటువంటి శ్లోకాల్లో ఇది ఒకటి. భాద్రపద మాసంలో ఒక్కో తిథిలో ఒక్కో విశిష్టత దాగి ఉంది. మరి ఈరోజు తిథిలో దాగి ఉన్న విశిష్టతను తెలుసుకుందాం. ఈరోజు 9వ తేదీ చాంద్రమాన విలంబినామ సంవత్సర దక్షిణాయన వర్ష ఋతువులో భాద్రపద మాసంలో కృష్ణపక్షంలో చివరి తిథి అయినటువంటి అమావాస్య హస్త నక్షత్రం మంగళవారం. ఇక్కడ కొన్ని విశేషాలు ఉన్నాయి. సూర్యోదయ సమయానికి ఈ భాద్రపద మాసానికి సంబంధించినటువంటి అమావాస్య తిథి ఉన్నప్పటికీ కూడా కించిత్ కాలానంతరం ఆశ్వేజ మాసం ప్రవేశిస్తున్నది.
ఈ ఆశ్వేజ మాసంలో ప్రతిపత్తిధి మనం రేపటికి చెప్పుకున్నప్పటికీ కూడా ఈరోజు నుంచి ఆశ్వేజ మాసం ప్రారంభమవుతున్నది అన్నటువంటి విషయాన్ని మనం స్మరించుకోవాలి. కనుక ఈ ప్రక్రియలో మనం గమనించదగినటువంటి విశేషాలు కొన్ని ఉన్నాయి. హస్తానక్షత్రయుక్తమైనటువంటి అమావాస్యను అమాగజఛాయ అనేటువంటి ఒక విశేషమైన పర్వదినం ఉన్నది ఈ రోజున. అదేవిధంగా మనకు ఈరోజు నుంచి ఆశ్వేజ మాస ప్రారంభం కనుక ఈ సందర్భంలో దేవీ నవరాత్రి ఉత్సవాలకు అంకురారోపణం జరిగేటువంటిది ఈరోజు. అలాగే తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురారోపణం కూడా ఈరోజునే జరుగుతున్నది. మరొక విశేషం ఏంటంటే వేదాంత దేశకుల యొక్క షత్తు మరకు 10 రోజుల ముందుగా ప్రారంభమయ్యేటువంటి వేదాంత దేశక ఉత్సవం కూడా ఈరోజునే. ఈరోజుతోటి మనకు భాద్రపద మాసం సమాప్తం అవుతున్నది. రేపటి నుంచి మనం ఆశ్వేజ మాసానికి సంబంధించినటువంటి విశేషాలని తెలుసుకుంటాం. శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని ఎంతగానో అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. Now